సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన బొమ్మ శ్రీరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలలో ఒక దొల్లతనం కేవలం ఒక వ్యక్తిని అది రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో మొదలు పెడితే మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి దాకా ఎవరు కూడా ఏ ఒక్క విషయం పైన పార్టీ స్టాండింగ్ ఇది ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాము ఇది పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ అని చెప్పి చెప్పే విధానం ఎక్కడ లేదు. ఎవరు చూసినా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసానికి వాళ్ళ అవసరాల కోసానికి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలది శ్రమ దోపిడీ చేసుకుంటున్నారు. ఇవాళ అనేక పార్టీలు మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్న రేవంత్ రెడ్డి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ద్వారా ఇవాళ ఏదో నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీజేపీకి పోయినా లేకపోతే అందుకే ఇవాళ మాట్లాడుతున్నాను అనుకుంటే తప్పు. నీ వయసంతో అంత నా సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో నా కుటుంబానికి నీ వయసుతో నాకు సీనియారిటీ కనీసం మర్యాద లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో మీరు ఏ కార్యకర్తల భుజాల మీద ఎక్కి సీఎం పదవి వేద్దామనుకుంటున్నారో అది కల్లా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 30% 32% శాతం ఉన్నది, దీని మీద నేను 3 కలుపుకుంటే నేను ముఖ్యమంత్రి అయిపోతా. మీరు కూడా ఆశను బొంబు చేసిరు. కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేసే విధంగానే మీ యొక్క అడుగులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఏమాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించడానికి వీలు. ఎక్కడ వేరా చాట్ల తౌడేశుడు కాంపిటీషన్ పెట్టుడు కొట్లాట చేసుకోమను. అసలు హెడ్ ఆఫీసే క్లోజ్ అయిందని అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ క్లోజ్ అయింది అది తెలుసున్నదని చెప్పి బ్రాంచ్ ఆఫీసులో దోపిడీకి దారిపడుతున్నది. నిన్న కాక మొన్న నిన్న మాణిక్యం ఠాగూర్ గారు చాలా గొప్ప నాయకుడు వచ్చి ఇక్కడ ఏదో పీక్తాడు అనుకున్నాం. వాస్తవానికి నిజంగానే పీక్తాడు అనుకున్నాం, ఎందుకంటే ఎన్ఎస్సీ స్థాయి నుంచి వచ్చాడు కదా, బాగా పీక్తాడు అనుకున్నాం. కానీ ఏం పీక్తలేడు. ఆయనే అంటాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్పిఎల్ అట బ్యాంకింగ్ వ్యవస్థలు మాట్లాడుతున్నారు, అంటే వ్యాపారస్తులు మాట్లాడేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నీ కంపెనీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏంది కాబట్టి ఉన్నోళ్ళు ఎంప్లాయీస్ అందరూ వేరే కాడికి పోతున్నారు. అది మీ యొక్క దృక్పథము, మీ ఆలోచన విధానం. ఇవాళ హుస్నాబాద్ ప్రాంత ప్రజల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు. ఇవాళ ఈ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డగా బొమ్మ వెంకన్న గారి కొడుకుగా నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో మరొక ఏ పార్టీ కార్యకర్త కూడా శ్రమ దోపిడి కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇవాళ ఎవడైనా కూడా పార్టీలోకి అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు రావాలి. ఈ ప్రాంతాన్ని ఇది నా ప్రాంతం అని చెప్పి అభివృద్ధి చేసుకుంటుందాలంటే ఈ ప్రాంతం నాది అని చెప్పుకునే నాయకుడు కావాలి. నేను మీ అందరి సాక్షిగా చెప్తున్నా ఈ ప్రాంతం నాది, దీన్ని అభివృద్ధి చేయాలనేది ఒక నా తండ్రి యొక్క చిరకాల కోరుకుంటే అది కూడా నా యొక్క ఆకాంక్ష. ఈ ప్రాంత ప్రజలది కూడా అదే ఆకాంక్ష. ఈయన ప్రచారం చేసే సమయంలో ఒక మాజీ ఎమ్మెల్యే ఈయన ఇచ్చిన పైసలు తీసుకొని పార్టీకి రాజీనామా చేస్తే ఇవాళ ఎక్కడ పోయింది రాజకీయ విలువలకు లేకపోతే మానవ విలువలకు నాకు చెప్పండి. నన్ను పార్టీలోకి వెళ్ళి పంపించే కుట్ర చేస్తారు కానీ ఆయనని పార్టీలోకి తెచ్చుకుంటారా? పొన్నం ప్రభాకర్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ విచారణ బయట పెట్టు, నువ్వు చెప్పు, ఎందుకు చెప్పలేకపోయినావు అని. అది నిఖచ్చితంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నేను లోపలి నుంచి చూసినా కాబట్టి నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని 10 మంది అనుకుంటే 90% కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు దీన్ని ఓడగొట్టాలని. ఇవాళ బొమ్మ శ్రీరామ్ పోతున్నాడంటే తొందరగా పంపించు, ఇవాళ అక్కు సీను పోతున్నాడంటే తొందరగా పంపించు, వంగర మల్లేశం పోతున్నాడంటే జల్ది పంపించు, ఎందుకంటే ఆయన జాగాలు ఇంకోటి రావాలి కదా. అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు పోతుంటే వీళ్ళకి ఏ ఒక్కడన్నా ఫోన్ చేసి పోకురు వారేమని అడిగిన వాళ్ళని నాకు చూపెట్టున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత అది ఎంత అహమది, ఎంత గర్వం. మీకు ఎవడు పోయినా నడుస్తుంది అనుకుంటారు కదా, ఎట్లా నడుస్తుందో మేము చూపెడతాం. మీరు ఇక్కడ కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేస్తాము. ఇంకా చాలామంది మాజీ శాసనసభ్యులు స్థానికంగా ఉండే చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళందరూ కూడా జతగడతాము, స్థానిక బీజేపీ నాయకత్వంతో చేతు చేతు కలుపుతాము. ఇక్కడ పెద్ద చిన్న ఏముండదు, కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ అని ఇచ్చిన తప్పితే పెద్ద సుంకరోడు అన్నట్టుగా అంతే. ఈ పార్టీలో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ నిర్దేశం మేరకు
స్థానిక బీజేపీ నాయకత్వంతో బీజేపీ బీజేవైఎం నాయకత్వంతో వాళ్ళతో ఏకమై మమేకమై ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వాన్ని దేశ స్థాయిలో ఏ విధంగానైతే 10 దేశాలల్లో మన పేరు మారుపోతుందో ఈ నియోజకవర్గంలో అదేంగ తెలంగాణలో కూడా మరి నరేంద్ర మోడీ నియమించే ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా ఆర్నిషల్ మీ కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటూ ప్రజా సంగ్రామ యాత్ర అంతిమ సభలో మూడో ఫేజ్ సభలో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులకు సానుభూతి పరులకు నా వెంట వచ్చేస్తున్న బొమ్మయ్యంకన్న గారి ఆశయాలను నమ్మి ప్రాంత బిడ్డను మన పార్టీ ఎంపీ బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరిచి తద్వారా యావత్ రాష్ట్రానికి మనం ఒక సందేశం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో కొత్త పెన్షన్దారుల లిస్ట్ విడుదల చేశారు. ఆలేరు పట్టణంలో బతికి ఉన్న మహిళలను చనిపోయినట్టుగా అధికారులు సృష్టిస్తున్నారు. చచ్చిపోయిందని మూడు రోజులైన తెలిసింది. ఇంటికాడ శోకం పెట్టుకో మీరు ఏలే అని ఉంది కదా, ఏమైనా ఉంది యూజర్ ఐడి అని మన మున్సిపల్ నుంచే ఉంది కదా. అరే మీరు చేయకపోతే అలా వచ్చిందని దాన్ని బట్టి ఇది సార్ ఇచ్చింది కదా అంటున్నా అని ఉంది కదా, ఫోన్ లో ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. క్యాన్సిలేషన్ అనేది 3 మంత్స్ టైం ఉంటుంది కదా సార్. థర్స్డే వస్తాం సార్. ఎందుకంటే నమస్కారము, నా పేరు కళ్యాణ్ బుజ్జమ్మ. నేను పింఛన్ ఇయ్యమంటే నువ్వే చనిపోయినావన్నారు. ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి, ఏది వస్తాం, మేము పేదోళ్ళం, మా కుట్లో కూడా జాబులు లేవు, మాకు జాగభూములు లేవు. నేను పింఛన్ ఇవ్వాలి వచ్చి అంటే బతుకున్నాక చచ్చిపోయినా ఎట్లంటారు చెప్పు, గవర్నమెంట్ న్యాయం ఇదేనా? సారు మాకు కావాల్సింది పింఛన్. పింఛన్ ఇవ్వకుండా నన్ను చచ్చిపోయింది అంటారా చెప్పు, మరి అయిపోయి తప్ప ఎట్లా చెప్పిండ్రు? పెంచిన పెంచిన వస్తుందంటే నేను ఆన్లైన్లో చూసిండ్రు. చూస్తే నేను ఏ పేర్లు ఏదో చచ్చిపోయినామన్నా అంటే అప్పటి నుంచి నాకు బాధ అనిపిస్తుంది. గ్రామ పంచాయతీలకు ఇంత అన్యాయం ఇంత పాపం చేస్తారు మమ్మల్ని. మేమైనా ఉన్నోళ్ళమా, జాగల భూములు, మంచి బిల్డింగ్లు, బంగ్లాలు అన్నిటికీ ఉన్న వాళ్ళకి ఏమో వస్తాయి, మాకేమో రావు. ఏం చేస్తాం సార్, మాకు ఏం ఇబ్బంది ఉన్నది? గిట్లా నాకింత అన్యాయం ఇంత పాపం, అంకింత న్యాయం ఉంటుంది? మూడు రోజుల తర్వాత అంత అంటుంది. మరి ఇది అప్లై చేద్దామంటేనేమో చచ్చిపోయిన కింద వచ్చే, మరి కొత్తది పెట్టుకుందామంటే నడవదన పెట్టింది. మరి తెలుసుకొని మీకు చెప్తాం తీ అని అంటున్నారా? అంతే, కొత్తది కాదంటుంది కదా. మూడు రోజులు తిరుగుతున్నాను, 4 రోజుల నుంచి నేను తిండి లేక తీకాను లేక ఇబ్బంది పడుతున్నాను. నాకు పెంచినేమో కానీ నన్ను చచ్చిపోయిన ఎట్లంటారు? అదే బతికిందని చచ్చిపోయిన ఎట్లంటారు? నా భర్త చచ్చిపోయింది పెంచిన సారా అని వస్తే నువ్వే చచ్చిపోయిన బుజ్జమ్మంటారా చెప్పుకుంది? మరి ఇదే న్యాయం, గవర్నమెంట్ న్యాయం. కడుమంట నాకు ఇయ్యకుంటే చచ్చిపోయిందంటే నాకు కడుమంట మారుతుంది. సరే నా పింఛన్ ఇవ్వకుండా మంచిది, నా పిల్లల ముంగటే చచ్చిపోయింది ఎట్టరు? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోచమ్మ తల్లి పెద్దమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారం ముగింపు సందర్భంగా ముదిరాజ్ కుల మహిళలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముద్రాజి వాళ్ళందరూ కలిసి పెద్దమ్మ తల్లికి పసుపు కుంకుమలు హారతులు అన్ని సమర్పించినాము. ఆ తల్లి యొక్క చల్లని దీవెన మా అందరిపైన ఉండాలని మేము కోరుకుంటున్నాము. శ్రావణ శుక్రవారం ఈరోజు మాది శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ నెలంతా ఉపవాస యాత్ర ఉండి పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నాము. అందరు ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. గ్రామ సభలు గ్రామ ప్రజలు కూడా సంతోషంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాద్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన వంట కమిటీ మండల అధ్యక్షురాలు గొట్టె సంతోష్ ఆధ్వర్యంలో ఎంఆర్సీ భవనం ముందర నిరసన కార్యక్రమం చేపట్టి సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వంట చేసినా కూడా మాకు మేము కొన్ని రోజులు వట్టినే చేసినాం 1000 రూపాయలు అన్నారు. ఆ 1000 రూపాయలు కూడా ప్రతి నెల పడట్లేదు. 1000 రూపాయల తర్వాత మొన్న మన కేసీఆర్ సార్ మాకు మా మీద దయదలిచి 3000 జీతం అనని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇంతవరకు మళ్ళా 3000 జీతము మాకు జారీ చేయలేదు, జీవో రాలేదు సార్. మా మీద దయతలిచి మీరు ఆ యొక్క జీతం అనేది జారీ చేయాలి. 3000 జీతం వస్తేనే మేము వంట చేస్తాము, లేకుంటే లేదు. మళ్ళీ మాకు పెయింటింగ్లో ఉన్న బిల్లులు మొత్తం నెల నెలకు రావాలి. ఇప్పటికీ మాకు ఇప్పుడు కనీసం 9th 10th బిల్లు కూడా లేదు. కేంద్రంది ఉంది బడ్జెట్, రాష్ట్రంది ఉంది, ఇద్దరిది కలిసి బడ్జెట్ ఇంతవరకు రావట్లేదు. మేము వంట చేయలేము. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం? మా యొక్క పుస్తలు కుదబెట్టి కూడా పెడుతున్నాం సరే, వాళ్ళు కూడా మా యొక్క పిల్లలు అనుకొని కూడా చేస్తున్నాం. మీరు ప్రతి నెల బిల్లు ఇస్తేనే మేము వంట చేస్తాం, లేకుంటే చెయ్యం. అవసరం అనుకుంటే ఇదొక మనకు ఏదైతే ఉన్నదో స్కీమ్, మధ్యాహ్న భోజన స్కీమ్, అది తీసేయండి. కానీ కాకపోతే మమ్మల్ని మా మధ్యాహ్న భోజన వర్కర్స్ను ఇబ్బంది పెట్టకండి. మా మీద భారం పడుతున్నది. గుడ్డు కూడా 5 రూపాయలు అన్న, 4 రూపాయల బడ్జెటే రాలేదు. మళ్ళీ 5 రూపాయలని, 5 రూపాయల బడ్జెట్ కూడా లేదు. మీరు అక్కడ 5 రూపాయలని పెంచితే ఇక్కడ మార్కెట్ వాళ్ళు 6 రూపాయలు అంటున్నారు. మా మీద కూడా గుడ్డు భారం కూడా పడుతుంది సార్. మాకు మీ యొక్క అంగన్వాడికి అయితే ఏ రూపకంగా మీరు ఎగ్స్ సప్లై చేస్తున్నారో ఆ రకంగా కూడా మాకు కూడా సరుకులు సప్లై చేయండి. అంగన్వాడికి చేసినట్టు ఎగ్గు కూడా సరఫరా చేయండి. మీరు అంగన్వాడికి పంపించినట్టు ఎగ్గు పంపిస్తే రోజుకు 2 ఉడకబెట్టడానికి కూడా మేము మా వర్కర్ సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా వంట సిలిండర్లు కూడా లేవు సార్. మరి మాకు వేతనం కూడా 3000 ఇస్తున్న, 3000 కూడా ఆ జీతం మాకు ఖచ్చితంగా రావాల్సిందే. మాకు జీవో జారీ చేయండి సార్. మేము సోమవారం నుంచి వంట బంద్ చేస్తున్నాము. మాతోని అయితలేదు వంట చేయడము. మాకు ఆ బిల్లులు వచ్చేంత వరకు మేము వంట చేయలేము. మాకు కూడా బాగా ఇబ్బంది కలుగుతున్నది. మళ్ళీ బండారు రాజావని నేను, చిన్నబడి మాది, పరసలక్ష్మి నేను. ఇద్దరం 20 లెక్కలు 20 దాటిపోయింది. రూపాయి బావుల నుంచి ఎత్తున్నాం. ఇప్పటికీ మాకు అంతా పెయింటింగ్లు ఉన్నది. మేము 7కే తెస్తాము. అందుకొరకు మాకు బాధలు బాగున్నాయి. 3000 జీతం ఇస్తా అన్నారు, ఆ జీతం లేదు, ఏది లేదు మాకు ఇవరకు.
కానీ మేము పైసలు మంది లోకం ఏమంటారు పైసలు పడింది మీరు పని ఎట్లా చేస్తుండ్రు దుకాణదారు కూడా అంటాడు బంద్ పెట్టాలి పైసలు లేని మీరు సామాన్ ఎందుకు కొనబోతున్నారు లక్షలు పెడతారమ్మా అనవచ్చు ఇవన్నీ ఎందుకు చేస్తాం మేము ఇక బంద్ పెడుతున్నాం సోమవారం నుంచి ఏమన్నా చేయండి తెప్పతీసేరికి